అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాను, అందుకే మంతెన్ గారి డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటాను. వీక్లీ మొత్తం ఏ చెత్తన్నా తినివ్వండి, అట్లీస్ట్ ఒక్కరోజైనా సరే మంతెన్ గారి డైట్ ప్లాన్ ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాము. అతను చెప్పేటప్పుడు చాలా కష్టమేమో చేయలేమేమో అనిపిస్తుంది, బట్ ఒక్కసారి హెల్త్ మీద కాన్షియస్ ఉంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. చికెన్ తిన్నప్పుడు ఈజీ డైజెషన్ ఇవ్వదేమో అనే ఫీలింగ్ రాదు, క్లియర్గా అరిగిపోతుంది. దానికోసం ముందుగా మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటరు, కొంచెం సేపు అయిన తర్వాత లెమన్ వాటర్ కూడా తీసుకుంటాను. ఒక 20 మినిట్స్ తర్వాత వెజిటేబుల్ జ్యూస్ కూడా తాగుతాం. హాట్ వాటర్, లెమన్ వాటర్, వెజిటేబుల్ జ్యూస్ మా రెగ్యులర్ డైట్లో ఉంటుందండి. ఇవి వెజిటేబుల్ జ్యూస్ తాగిన 40 మినిట్స్ తర్వాత రాగి జావ, ఎగ్, బాదం తీసుకుంటాను. అలానే రాగి జావ తాగిన తర్వాత ఒక 1 అవర్ అండి కొబ్బరి నీళ్ళు తాగుతాను. బాటిల్స్, ఈ బాటిల్తో అయితే వాటర్ 4 లీటర్లు తాగుతానండి. ఆ తర్వాత 12కి ఆ టైంలో ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను, ఇవే తీసుకుంటానని లేదు, ఏ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకుంటాను. అదే ఈజీగా డైజెషన్ అయ్యి మ్యాక్సిమం ఇవే తీసుకుంటాము. గోవాస్, బనానాలు ఇలాంటివే తీసుకుంటాను. అలానే నేను ముందే మార్నింగే బాదము, పిస్తా, కాజు, డేట్స్, అంజీర్ ఇవన్నీ వాటర్లో నానబెట్టేసుకుని పెట్టేసుకుంటాను. ఇవి 2-3 ఆ టైంలో తీసుకుంటానండి. ఆ టైంలో ఆకలి వేస్తుంది అని అనిపించదండి, మనకు కూడా అసలు వాటర్ దాహంగా ఉంది అన్నప్పుడు మనం వాటర్ తీసుకుంటాము. ఆకలి అని ఏమి అనిపించదు, వాటర్ ఎప్పుడు తాగుతూ ఉంటాం కదా, ఏమనిపించదు. 5కి నేను రైస్ తింటానండి. ఈజీగా డైజెషన్ అయ్యే ప్లాన్ అండి ఇది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈజీగా మనకి త్రేణుపులు, కొంచెం డైజెషన్ మసాలా తిన్నందుకు అలా ఏమనిపించదు, క్లియర్గా అరిగిపోతుంది. అలానే కర్డ్ రైస్ కూడా కంపల్సరీ, ఇది 5 o'clock అప్పుడు తింటాము. ఇక నైట్ ఏమీ తినము. ఒకవేళ ఆకలి వేస్తుంది అనుకుంటే 7కి బటర్ మిల్క్ తాగుతాము. అంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.